हाय व्यूअर्स वेलकम टू आदान स्पोर्ट्स नेन मी होस्ट सुधीरेड्डी सो ई मुंदुगा ई वीडियो चूस्तुन्न आईपीएल लवर्स अंदरिकी ओक चिन्न रिक्वेस्ट अंडी ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేశాను. మీలో ఎవరైతే మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వన వాళ్ళు ఉంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ప్లేస్ చేసాం, తప్పకుండా జాయిన్ అయిపోండి. అండ్ డైలీ ఫ్రీగా 1000 రూపాయస్ ఫ్రీనే కాంటెస్ట్ కూడా మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో నడుస్తుంది. ఇక ఐపీఎల్ లో నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరుని మట్టి గర్పించిందని చెప్పుకోవాలి. అండ్ మరోపక్క గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి పూణేలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి చాలా బాగా ఫేవర్, అండ్ స్పిన్ కూడా చాలా బాగా తిరుగుతుంది. సో మొత్తంగా పర్ఫార్మెన్స్ పరంగా ఎవరైతే స్టాండర్డ్ గా చేస్తారో వాళ్ళదే విక్టరీ. సో ఫస్ట్ మనం టైబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఎలెవెన్ గా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా మాథ్యూ వేట్ మరియు శుభమన్ గిల్. మాథ్యూ వేట్ టీమ్ లో ఉన్నాడు కానీ ఇంతవరకు 100% అయితే ఇవ్వట్లేదు, బట్ కీపింగ్ పరంగా మాత్రం స్టాండర్డ్ అయితే కనిపిస్తున్నాడు. మరోపక్క శుభమన్ గిల్, శుభమన్ గిల్ ని అవుట్ చేసుకుంటే మ్యాచ్ మొత్తం చెన్నైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఓపెనింగ్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ శుభమన్ గిల్. ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడతాడు కాబట్టి శుభమన్ గిల్ ని మెయిన్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇక తర్వాత విజయ్ శంకర్, సో 3D ప్లేయర్ ఉన్నా సరే చెన్నైకి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే మనోడు 3D ఆడతాడు కాబట్టి అంత పెద్ద ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అని అయితే మనం చెప్పుకోకూడదు. నిజంగా విజయ్ శంకర్ బదులు సుదర్శన్ ఉంటే గుజరాత్ టైటన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. మీరు ఎంతమంది చెప్తారు విజయ్ శంకర్ కరెక్టా సుదర్శన్ కరెక్టా వన్ డౌన్ లో? ఇక తర్వాత హార్దిక్ పాండ్యా, నిజంగా ఈ సీజన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాడేమో కానీ ఉగ్ర రూపం అయితే చూపిస్తున్నాడు. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా కెప్టెన్సీ అయినా ఫుల్ అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. సో బెస్ట్ ప్లేయర్ గా మంచి కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఒక్కడే నిలబడి 87 రన్స్ కొట్టి ఈజీ విక్టరీ అయితే టీమ్ కి అందించుకున్నాడు. అండ్ బౌలింగ్ పరంగా కూడా ప్రతి మ్యాచ్ లో వికెట్ తీయడం అనేది చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అభినవ్, అభినవ్ కూడా బెస్ట్ పిక్ ఫర్ గుజరాత్. ఎందుకంటే సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవాలి. చాలా మ్యాచెస్ లో బాగా ఆడుతున్నాడు. రీసెంట్ మ్యాచ్ లో మీరు చూసుకుంటే 43 రన్స్ కొట్టాడు. సో బెస్ట్ పార్ట్నర్షిప్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలుగుతున్నాడు. హిట్టింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతున్నాడు. ఇక తర్వాత మిల్లర్, మిల్లర్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే 31 రన్స్ చేశాడు బ్యాటింగ్ పరంగా. అండ్ మిల్లర్ యాక్షన్ లోకి వచ్చాడంటే ఖచ్చితంగా అపోజిషన్ అవుట్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత రాహుల్ తివాటియా, రాహుల్ తివాటియా కూడా అంతే, వచ్చామా సిక్స్ కొట్టామా వెళ్ళిపోయామా ఇదే రిపీట్ అయినట్లు పెట్టుకున్నాడు. బ్యాటింగ్ పరంగా అండ్ బౌలింగ్ పరంగా రెండు విధాలుగా రాహుల్ తివాటియా గుజరాత్ టైటాన్స్ కి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్. ఇక తర్వాత రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ లో వికెట్స్ తీయట్లేదు కానీ మనం చూసుకుంటే రషీద్ ఖాన్ ఎకానమీ చాలా కంట్రోల్ గా ఉంది. ముఖ్యంగా ప్రతి మ్యాచ్ లో వికెట్ వికెట్ వేసుకుంటున్నాడు. చాలా కంట్రోల్ గా లైన్ మెయింటైన్ చేసుకుని మిడిల్ ఓవర్స్ బాగా డీల్ చేస్తున్నాడు. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ కి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బౌలర్ ఫెర్గ్యూసన్. ఫెర్గ్యూసన్ నిజంగా ప్రతి మ్యాచ్ లో కూడా చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. పవర్ ప్లే లో వికెట్ తీస్తున్నాడు, డెత్ ఓవర్స్ లో వికెట్ తీస్తున్నాడు, ఫేస్ కూడా చాలా కంట్రోల్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఇక తర్వాత మహమ్మద్ షమీ, మహమ్మద్ షమీ కూడా ఎక్స్ట్రాడినరీ బౌలర్. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ని ఇచ్చి పడేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో రుతురాజ్ గైక్వాడ్, ఉతప్ప, మొయిన్ అలీ, సో అంబటి రాయుడు ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఉన్నప్పుడు ఫెర్గ్యూసన్ షమీ బౌలింగ్ అనేది చాలా కీ రోల్ అని చెప్పుకోవాలి. ఇక చివరిగా యశ్ దయాల్. సో ఇక్కడ నెగటివ్ ఏంటంటే గుజరాత్ టీమ్ లో ఒక ఫిఫ్త్ బౌలర్ అనేది దొరకట్లేదు. ఆ ఫిఫ్త్ బౌలర్ కూడా సెట్ అయితే టీమ్ కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో యశ్ దయాల్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా ఓకే ఓకే, మరీ అంత ఎక్స్ట్రా ప్లేయర్ అయితే కాదు. సో మొత్తంగా గుజరాత్ ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే మాథ్యూ వేట్, శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, అభినవ్, మిల్లర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఫెర్గ్యూసన్, షమీ, యశ్ దయాల్, సో మొత్తం టీమ్ లో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. సో యావరేజ్ గా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180 ప్లస్ రన్స్ తప్పకుండా చేసుకుంటే వీళ్ళ బౌలింగ్ పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విక్టరీ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 గా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా రుతురాజ్ గైక్వాడ్ మరియు ఉతప్ప. రుతురాజ్ ఈ మ్యాచ్ లో ఫామ్ లో వస్తాడా లేదా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ బ్యాటింగ్ పరంగా ఉతప్ప మాత్రం మ్యాన్ ఇన్ యాక్షన్ లాగా కనిపిస్తున్నాడు. నిజంగా ఆర్సీబీని ఉతికారేశాడని చెప్పుకోవచ్చు. ఇక వన్ డౌన్ లో మనం చూసుకుంటే మొయిన్ అలీ, సో మొయిన్ అలీ కూడా బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. అండ్ స్పిన్ కూడా చాలా కంట్రోల్ గా వేయగలుగుతాడు. సో ఎట్లాంటి ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్, పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఫర్ చెన్నై అని చెప్పుకోవచ్చు.
ఇక తర్వాత శివం దుబే నిజంగా శివం దుబేలో ఇంత ఫైర్ ఉందని లాస్ట్ మ్యాచ్ లోనే మనం చూసాం అంతకు ముందు మ్యాచెస్ కూడా ఆడేవాడు బట్ ఇలాంటి ఇన్నింగ్స్ అనేది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మోయిన్ అలీ ఉతప్ప శివం దుబే ఇలాంటి ప్లేయర్స్ అందరూ పర్ఫెక్ట్ గా స్ట్రాటజీస్ తగినట్టు ఆడగలిగితే టీం కి అసలు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు ఇక తర్వాత రవీంద్ర జడేజా కూడా ఒకసారి లోయర్ ఆర్డర్ లో వస్తాడు ఒకసారి టాప్ ఆర్డర్ లో వస్తాడు బట్ ఎక్కడొచ్చినా సరే కెప్టెన్సీ పరంగా కొంచెం వీక్ గా ఉన్నాడు అదొకటి పెద్ద డ్రాబ్యాక్ బట్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా అయితే కొంచెం మనోడు ఫామ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక తర్వాత అంబటి రాయుడు కూడా ఏంటంటే ఫుల్ అగ్రెసివ్ ప్లేయర్ ఎందుకంటే ఎక్కువగా కంట్రోల్ చేసుకోకుండా ఇన్నింగ్స్ అనేది ఆడాలనుకుంటాడు సో కొంచెం కంట్రోల్ చేసుకొని ఎందుకంటే ఫెర్గ్యూసన్ షమి ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు అపోజిషన్ బౌలింగ్ లో సో వాళ్ళ బౌలింగ్ ని ఫేస్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకొని ఆడితే టీమ్ కి చాలా బాగుంటుంది ఇక తర్వాత ఎంఎస్ ధోని సో తలైవా కూడా నాకు తెలిసి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనుకుంటున్నాను ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా మనోడు యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడు బట్ ధోని ఉన్నంత కాలం మనం ధోనినే సపోర్ట్ చేస్తాం అంతకు మించి మనకేం తెలియదు కాబట్టి ఇక తర్వాత డీజే బ్రావో కూడా పర్ఫార్మెన్స్ పరంగా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు మెయిన్ ఏంటంటే ఈ టీమ్ లో బౌలింగ్ పరంగా ఎవరు ఫెయిల్ అయినా సరే బ్రావో చాలా కంట్రోల్ గా తెలివిగా బౌలింగ్ చేయగలుగుతాడు అదే ఈ టీమ్ కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇక తర్వాత క్రిస్ జోర్డాన్ కూడా బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు బట్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం బ్యాటింగ్ లో మనం ఇంతవరకు అయితే ఏమంతగా చూడలేదు బౌలింగ్ పరంగా మాత్రం క్రిస్ జోర్డాన్ చాలా స్ట్రాటజీగా బౌలింగ్ చేస్తున్నాడు ఇక తర్వాత తీక్షణ స్పిన్ కూడా రీసెంట్ మ్యాచెస్ లో మనం చూసాం 3 వికెట్స్ దిగలిగాడు బట్ అంతకుముందు మ్యాచ్ లో లైన్ ఏదైనా ఫెయిల్ చేసుకున్నాడు బట్ ఇప్పుడు కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మ్యాచ్ పూణేలో జరుగుతుంది అండ్ అపోజిషన్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి సో హోరా హోరీ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉండబోతుంది ఇక తర్వాత ముఖేష్ చౌదరిని ఎందుకు పెట్టుకుంటుంటారంటే మెయిన్ గా లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్ సో ఇతను బౌలింగ్ యాక్షన్ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ గైడెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది బట్ మనోడు ఫీల్డింగ్ లో కొంచెం క్యాచ్ డ్రాప్స్ ఎక్కువ చేస్తున్నాడు అదొకటే పెద్ద డ్రాబ్యాక్ సో మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ కనుక మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఉతప్ప మోయిన్ అలీ శివం దుబే రవీంద్ర జడేజా అంబటి రాయుడు ధోని బ్రావో జోర్డాన్ తీక్షణ ముఖేష్ చౌదరి సో ప్లేయింగ్ లైన్ లో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు 3 స్పిన్నర్స్ ఉన్నారు సో మ్యాచ్ మాత్రం ఏంటంటే డూ ఆర్ డే లా ఉండబోతుంది గుజరాత్ మాత్రం చాలా అంటే చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది ఎందుకంటే ఫెర్గ్యూసన్ షమి రషీద్ ఖాన్ 3 ఇంపార్టెంట్ బౌలర్స్ ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే బౌలింగ్ లో బ్రావోకి అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు బట్ బాగానే బౌలింగ్ చేస్తాడు క్రిస్ జోర్డాన్ తీక్షణ ఈ 3 ఇంకా మిగతాదంతా మనం చూసుకోవాలంటే ఏదో అదృష్టం కలిసి వస్తే బాగా బౌలింగ్ చేస్తుంది అన్నట్లుగా ఉంటుంది సో నా అనాలిసిస్ ప్రకారం సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఈ 2 టీమ్స్ కనుక పోటీ పడితే నాకైతే సిఎస్కే గెలుస్తాను నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏ టీం గెలుస్తాం అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి టాస్ ప్రిడిక్షన్స్ కోసం డైలీ ఫ్రీగా 1000 రూపీస్ వినే కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా సరే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ చేశాను తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు అండ్ మరిలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।